అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎదురు చూస్తున్నారు 2021, 2022, 2023. నమస్తే. 2024 ఇయర్లో ఏ లెటర్ వాళ్ళకి, ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఏ లెటర్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఏ లెటర్ వాళ్ళ గురించి చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లెటర్ అండి. వాళ్ళు ఎవరికి హెడ్ బెండ్ చేయరు అండ్ మోస్ట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ బిజినెస్ మ్యాన్స్గా బాగా సెటిల్ అవ్వాలని చూస్తారు అండ్ జాబ్స్లో కూడా వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఉండే ప్లేస్లో డామినేటివ్గా ఉంటారు, నాలెడ్జబుల్గా ఉంటారు. ఎక్కువ కమర్షియల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా కమర్షియల్గా మైండ్ ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు, మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, నాలెడ్జ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఉండే ప్లేస్లో అదే చెప్పుకున్నాం కదా, వాళ్ళు డామినేటివ్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు ఏ లెటర్తో ఎవరికి నేమ్ స్టార్ట్ అయినా కూడా. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళని చూస్తే, ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది వాళ్ళ పర్సనాలిటీ ఫేస్ చూసేటప్పుడు మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్గా ఉంటారు. అండ్ ఏ లెటర్లో కూల్గా ఉండే వాళ్ళని కూడా చూస్తాం కానీ లోపల లయన్ దాగి ఉంటుంది, అలా కూడా ఉంటారు ఏ లెటర్లో. సో 2024 ఇయర్లో ఏ లెటర్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇయర్లో కొన్ని మంత్స్ బాగుంటాయండి ఏ లెటర్ వాళ్ళకి. లైక్ ఇయర్ స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరి వరకు అంత థింగ్స్ ఏమీ మెటీరియలైజ్ కాకపోవచ్చు, ఇయర్ స్టార్టింగ్ స్లోగా అవుతుంది వీళ్ళకి. మార్చ్ మంత్ ఒకటి చాలా బాగుంటుంది. మార్చ్, ఏప్రిల్ అండ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ నవంబర్, డిసెంబర్, ఈ మంత్స్ కొన్ని పిక్కడ్గా కొన్ని చెప్పాను కదా, ఈ మంత్స్లో వీళ్ళకి బిజినెస్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి అండ్ స్టడీస్, హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ మ్యారేజెస్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మంత్స్లో మ్యారేజెస్ అనేవి సెటిల్ డౌన్ అవుతాయి. బట్ ఏదైనా కొత్త ప్రాపర్టీ కొనాలనుకుంటే 2024లో డోంట్ ప్లాన్ ఇన్ దిస్ ఇయర్ అండి. అంతగా మీకు రేట్ సెట్ అవుతుంది అని నేను అనుకోను. సో ఫిక్స్డ్ అసెట్ కట్టడం కానీ కొనడం కానీ ఉంటే మాత్రం నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకోండి. బట్ స్టడీస్కి బాగుంటుంది, హయ్యర్ స్టడీస్కి ఇప్పుడు చెప్పుకున్నట్టు, అండ్ జాబ్స్కి బాగుంటుంది. ప్రమోషన్స్ కానీ లైక్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఇయర్ బాగుంటుంది. అండ్ న్యూ జాబ్స్ సర్చ్ చేసే వాళ్ళకి సెప్టెంబర్, నవంబర్ ఆ టైంలో అయితే జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. జాన్, ఫిబ్రవరి, మార్చ్లో తక్కువ ఉంటాయండి. ఏప్రిల్ కొన్ని సెలెక్టెడ్ మంత్స్ చెప్పాను, ఆ మంత్స్లో ఆపర్చునిటీస్ మీకు ఎక్కువ ఉంటాయి. అట్లా ఇయర్లో కొన్ని కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి ఈ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి. ఒకటి అనుకుంటారు, ఒకటి జరుగుతుంది, ఒక డిసప్పాయింట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఉన్నా కూడా ఓవరాల్ ఇయర్ అయితే ఓకే, మంచి రిజల్టే ఇస్తుంది. బట్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్, అనుకున్న టైంకి కొన్ని అవ్వకపోవడము, కొన్ని పనులు ఆగిపోవడము లాగా ఇయర్ స్టార్టింగ్లో ఉంటాయి, ఎండింగ్కి వచ్చేసరికి మెటీరియలైజ్ అవుతాయి అన్నమాట ఏ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ దే ఆర్ ఇన్ ఎంప్రెస్ ఎనర్జీ, అంప్రెస్ ఎనర్జీలో ఉంటారు. ఎక్కువ మెయిల్స్లో చూసాను బిజినెస్ పీపుల్, అలా పిల్లల్లో కూడా హయ్యర్ స్టడీస్ చేసే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్లో. ఇంకా అమ్మాయిల్లో కూడా అగ్రెసివ్గా కనబడతారు, కొంతమంది కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, అగ్రెసివ్గా ఉంటారు అండ్ సాధిస్తారు దేన్నైనా. అలాంటి ఎనర్జీస్ మనం చూడగలుగుతాం. ఇక లవ్ విషయానికి వస్తే ఇయర్లో లవ్ ప్రపోజల్స్ సక్సెస్ అవుతాయి. పేరెంట్స్ వరకు తీసుకెళ్ళడం అయితే మాత్రం ఇయర్ వద్దండి ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. అది తీసుకెళ్తే యాక్సెప్టెన్స్ వస్తుందా, అది యాక్సెప్టెన్స్ రాకపోగా పెండింగ్లో పడిపోతుంది డిసిషన్. పేరెంట్స్ వరకు తీసుకెళ్తే లవ్ ఫీలింగ్స్ ఏదైనా కూడా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసుకోండి. అండ్ బిజినెస్ అయితే ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి రన్నింగ్ బాగానే ఉంటుంది. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అంటే నేను చెప్పిన పర్టికులర్ మంత్స్లోనే ట్రై చేయండి. అండ్ ఇయర్లో ఎక్కువగా పింక్ కలర్ యూజ్ చేస్తే ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి బాగుంటుంది. అండ్ స్టోన్స్ విషయానికి వస్తే జరికాన్ అనే ఒక స్టోన్ వస్తుంది, అది వాడితే మంచిది. సో ఇయర్లో ఇంకా పర్టికులర్ ఏ దైవాన్ని పూజించాలి అనే విషయానికి వస్తే ఇయర్లో మీరు లార్డ్ వెంకటేశ్వరాన్ని పూజిస్తే మంచిది. హనుమాన్ కానీ వెంకటేశ్వర ఎక్కువ పూజిస్తే మీకు అనుకున్న పనులు ఇన్ టైంలో అవ్వడము, పాజిటివ్ అంటే ఇయర్లో మోస్ట్లీ ఎక్కువ నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే, బట్ పాజిటివ్గా థింక్ చేయండి. ఇయర్ అంతా కూడా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా థింగ్స్ అనేవి మీకు మెటీరియలైజ్ అవుతాయి ఏ లెటర్తో. ఎవరికైనా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి థింక్ పాజిటివ్ ఇన్ దిస్ ఇయర్. డిసప్పాయింట్మెంట్స్ కొన్ని ఉన్నా కూడా ఓవరాల్గా చెప్పిన మంత్స్లో అన్నది మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది.